వికరాబాద్ జిల్లా దోమ మండలం పీర్లగుట్ట తండాలో త్రాగునీరు కోసం తాము ఇబ్బందులకు గురవుతున్నామని, త్రాగునీటి సమస్య తీర్చాలని గ్రామ సర్పంచ్కు పంచాయతీ సెక్రటరీకి పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని తాండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని కోరారు. సార్, ఇవ్వడ టాకీ కట్టేస్తాకుండా మేము టాకీ నేను టాకీ కట్టించిన ఇక్కడ ఏమంటే మాకు నీళ్ళు దగ్గర అవుతుంది, మాకు ఎప్పటికీ పనులు నీళ్ళతో మాకు పని ఉండదని టాకీ దగ్గర కట్టిస్తే కూడా మాకు టాకీ నీళ్ళు అంతలేదు వస్తలేదు. కింద ఏమో ఉతారుల నీళ్ళని వెళ్ళిపోతున్నాం. మాకు రెండు బకెట్లు మూడు బకెట్లు నీళ్ళు దొరుకుతుంది. చెర్లకు పోయి ఎరుకమల చెర్లకు పోయి మేము బట్టలు ఉతుకొస్తున్నాము. చెన్ల పొంటి పోయి నీళ్ళు తెస్తున్నాం. ఒక కిలోమీటర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు వస్తున్నాం. మాకు నీళ్ళ తాగట్ నీళ్ళకు మాకు ఇబ్బంది ఉన్నది. సోలార్ నీళ్ళు వస్తుండే, రెండు పిస్తా నీళ్ళు వస్తుండే. ఆ సర్పంచ్లు అంతా దోపిచ్చి రోడ్డు పైప్ లైన్ అన్ని తీసేసిండ్రు. మాకు తాగటానికి నీళ్ళ ఇబ్బంది చాలా ఉంది. అండ్ మళ్ళీ ఈ రోడ్ ఒకటి ఉడిసేటోళ్ళు లేరు. ఎప్పుడైనా గోయికాలకు ఏమైనా మందు కొట్టేటోళ్ళు లేరు. మళ్ళీ ఈ అంగన్వాడీ బిల్డింగ్ కడితే అంగన్వాడీ బిల్డింగ్ ఇతర ఓపెనింగ్ చేసేటోళ్ళు లేరు. దాంట్లో చదివేటోళ్ళు లేరు. ఒక్కసారి కూడా ఎవరు నెంబర్లు పట్టిస్తలేరు, సర్పంచ్లు పట్టిస్తలేరు. మళ్ళీ ఏమి ఇంకోసారి ఇంకోసారి ఏమి ఉండాలంటే అంగన్వాడీ బిల్డింగ్లో పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. ఆడ 20-50 మంది ఉండారని రాసుకొస్తున్నారు. అంతా మా తండ బదనాం చేసి అంతా తెచ్చి అంత సామాన్లు బియ్యము నూనె చక్కెర గుడ్లు బుడ్లు ఏమి వస్తున్నాయని వాళ్ళు అమ్ముకో తింటున్నారు. మాకు ఒక్కరు ఇది ఇస్తలేరు. పాలు అడిగా నువ్వు బాలెన్ తయారని మా ఇంట్లో కనిపోయిందంటే బాలెన్ తగ్గింది పాలు గుడ్లు ఇస్తారు కదా సార్. ఆ ఇవన్నీ పోతే నేను పాలు పెట్టి ఇవ్వాలనా, మేము గుడ్లు పెట్టి ఇవ్వాలనా, మీరు సంపాదించి పెట్టిండ్రా కానీ అట్లా మాట్లాడతారు మేడంలు. నీ పేరు చెప్పే. నా పేరు శంకర్. ఏ తండా? ఈ పిర్లగుట్ట తండా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.